హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను డాక్టర్ విజయలక్ష్మి, అవీర ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మనము అండోత్పత్తి, అండము విడుదల, దానికి సంబంధించిన చిన్న చిన్న టిప్స్ గురించి చూద్దాం. సో ఈ అండోత్పత్తి అంటే ఏంటి, అండము విడుదల ఏంటి అనేది మనం తెలుసుకున్నట్టయితే, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవ్వచ్చు. ఆడవాళ్లలో ప్రతీ నెల ఒక ఎగ్ అనేది విడుదలవుతుంది. సో ఇది జనరల్గా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్లకు మిడ్ డేస్లో రిలీజ్ అవుతుంది. సపోజ్ 28 డేస్ సైకిల్ అనుకోండి, సుమారుగా 13-14 రోజుల్లో విడుదలవుతుంది. అలా కాకుండా 30-32 డేస్ పీరియడ్ ఉన్న వాళ్లలో 16 రోజులు విడుదల కావచ్చు. సో సుమారుగా ఇవి. సో దీన్ని అసలు మనం ఎలా తెలుసుకుంటాము, అండము ఉత్పత్తి అంటే ఏంటి, ఈ అండము విడుదల ఏంటి అని చూసినట్టయితే కనుక, ఈ అండము పెరుగుదల అనేది పీరియడ్స్ అయిన 2-3 రోజు నుంచి దాదాపుగా పెరగడం మొదలయ్యి ఒక 13-14 రోజుల కల్లా అది సరిపడా సైజుకి వస్తుంది గుడ్డు. అంటే ఫాలికల్ సైజు సుమారుగా 18-19. అలా వచ్చిన తర్వాత బాడీలో న్యాచురల్గా ఎల్హెచ్ అనే హార్మోన్ విడుదలయ్యి అది రప్చర్ అయ్యి ఎగ్ అనేది విడుదలవుతుంది ఫాలికల్ నుంచి. దీన్ని అండము విడుదల అంటారు. సో ఈ అండము విడుదలైన తరువాత ఇది ట్యూబ్ గుండా ప్రయాణించే టైంలో ఒక 24 అవర్స్ మాత్రమే ఈ అండానికి ఫర్టిలైజ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. దాని తర్వాత ఒక 24 అవర్స్ తర్వాత ఈ అండం అనేది డిసింటిగ్రేట్ అయిపోతుంది, అంటే చనిపోతుంది. మగవాళ్ళల్లో వీర్య కణాలు అలా కాకుండా 48 అవర్స్ పైన కూడా వీర్యకణానికి మోటిలిటీను లైఫ్ ఉంటుంది. కానీ అండముకు అలా కాదు, ఓన్లీ ఈ 24 అవర్స్లోనే వీర్యకణంతో కలిసినట్టయితే అది ఎంబ్రియోగా అంటే పిండంగా తయారయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఎలా కనుక్కోవాలి, కరెక్టే 13-14 రోజుల్లో సుమారుగా అన్నాం, కానీ ఎగ్జాక్ట్గా ఎలా తెలుసుకోవచ్చు, దీనికి ఏమన్నా లక్షణాలు ఉన్నాయా, మనకి న్యాచురల్గానే అంటే హాస్పిటల్కి వెళ్ళి ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని స్కానింగుల ద్వారా కరెక్ట్గా తెలుసుకోవచ్చు మనం. కానీ అలా అవకాశం లేని వాళ్ళు కొందరు ఉంటారు, ఇప్పుడు విలేజ్లో ఉన్నారు, లేదంటే అమెరికా లాంటి గొప్ప దేశాల్లో కూడా ఈ ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చాలా కష్టము, ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండదు. ఇది వాళ్ళకు కూడా న్యాచురల్గా ఏమన్నా లక్షణాలు తెలుస్తాయా అనే దాని గురించి చూద్దాం ఈరోజు. సో మనము ఒక 3-4 హింట్స్ ఉంటాయి, అంటే వాటిని ఫాలో చేసుకున్నట్టయితే ఎగ్గు ఎప్పుడు విడుదలవుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. క్యాలెండర్ మెథడ్, అంటే క్యాలెండర్ మెథడ్ అనేది పీరియడ్స్ రెగ్యులర్గా జరిగే వాళ్ళల్లోనే మనము దీన్ని ఫాలో అవ్వగలుగుతాం. సే ఇందాక నేను చెప్పాను కదా, 28 డేస్ క్యాలెండర్లో వాళ్ళకి పీరియడ్స్ వచ్చేవాళ్ళైతే సుమారుగా 13-14 రోజుల్లో అండము విడుదలవుతుంది. సో అలా విడుదలైన సమయం నుంచి ఒక 2-3 రోజులు ఎవ్రీ డే వన్స్ ఏ డే కలిస్తే సరిపోతుంది. కొందరికి ఒక అనుమానం ఉంటుంది, ఎన్నిసార్లు కలవాలి, రోజుకు ఒకసారి సరిపోతుందా, 2-3 సార్లు కలవాలా అని. అవసరం లేదు, ఎందుకంటే స్పర్మ్ అనేది 2 రోజులు పాటు ట్రాక్లో లైవ్గా ఉంటుంది కాబట్టి ఆల్టర్నేట్ డేస్ అయితే కూడా సరిపోతుంది. బట్ పర్టికులర్గా ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు ఆ రోజు నుంచి సుమారుగా 1 డే బుఫర్ తీసుకోండి. వరుసగా డైలీ ఒకసారి భార్యాభర్త కలిసి ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. 2 వచ్చేసి టెంపరేచర్ చార్ట్, అంటే ఈ ఎగ్ విడుదల అయ్యే ముందు ఆర్ జస్ట్ విడుదలైనప్పుడు బాడీలో బేసల్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఎందువల్ల పెరుగుతుంది అంటే, ఇది రిలీజ్ అయినప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను శరీరంలో విడుదలవుతుంది కాబట్టి ఆ ప్రొజెస్ట్రాన్ గుణం ఏంటంటే మన బాడీ టెంపరేచర్ని రేజ్ చేస్తుంది. అందువల్ల ప్రతిరోజు ఉదయం జస్ట్ 12-13 రోజుల నుంచి మనం టెంపరేచర్ బెడ్లోంచి లేసే ముందు టెంపరేచర్ చూసుకున్నట్టయితే ఓవ్యులేషన్ డేను జస్ట్ ఓవ్యులేషన్ తర్వాత 1 డిగ్రీ టెంపరేచర్ పెరుగుతుంది. అది కూడా ఒక ఇండికేషన్. సో దాన్ని బట్టి మీకు ఎగ్ రిలీజ్ అయిందని తెలుసు కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 3 వచ్చేసి సింప్టమ్స్. కొందరికి పేషెంట్స్కి ఈ సింప్టమ్స్ తెలుస్తాయి ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు, ఇది అందరిలోనూ తెలియదు. కొందరిలో కొంచెం స్లైట్గా పెయిన్, అంటే టెండర్నెస్ ఉంటుంది. రైట్ సైడ్ రిలీజ్ అయిందనుకోండి, ఆ రైట్ సైడ్ కింద పొత్తి కడుపులో ఏదో కొంచెం పచ్చిగా ఉన్నట్టు, హెవీగా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. లేదా కొందరికి వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది, వెజైనా నుంచి జస్ట్ వాటరీగా డిశ్చార్జ్ ఉంటుంది. ఈ 2 సింప్టమ్స్
తెలుస్తాయి. అది అందరిలో ఉండదు. దీనివల్ల కూడా కొందరికి నాకు ఎగ్ రిలీజ్ అవుతుందనే ఐడియా ఉంటుంది. ఈ తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ వాటరీ డిశ్చార్జ్ కొంచెము థిక్గా అవుతుందన్నమాట. నెంబర్ 4 వచ్చి ఎల్హెచ్ కిట్. నేను చెప్పాను కదా ఇందాక ఎగ్ రప్చర్ అవ్వడానికి ఎల్హెచ్ అనే హార్మోన్ అవసరం. అది బాగా షూట్ అవుతుంది, దాన్ని సర్జ్ అంటాం. ఆ ఎల్హెచ్ సర్జ్ కనుక్కోవడానికి ఇప్పుడు మనకి చిన్న కిట్స్ ఇన్ని మన విలేజెస్లో కూడా దొరుకుతున్నాయి ఎల్హెచ్ కిట్ అని. ఆ ఎల్హెచ్ కిట్ తీసుకొని ఇది జస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్కి ఎలా చేసుకుంటామో అలాగే మార్నింగ్ యూరిన్ ఆ చేంబర్లో వేస్తే డబుల్ లైన్ వచ్చినట్టయితే దాంట్లో ఎల్హెచ్ సర్జ్లో ఉన్నట్టు, అంటే ఆల్రెడీ ఎగ్ రిలీజింగ్ ప్రాసెస్లో ఉన్నట్టు. సో అలా తెలుసుకొని ఆ సమయంలో కలిసినట్టయితే ప్రెగ్నెన్సీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.